గోదావరి జిల్లా రావులపాలెం గ్రామంలో పారిశుద్ధ్య పరిశుభ్రతపై ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా అవగాహన పెంచుకుని ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని రావులపాలెం గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎల్వి దుర్గాప్రసాద్ ప్రజల్ని కోరారు. ఇప్పుడున్న కోవిడ్ నేపథ్యంలో మాస్కులు ధరించి శీతాకాల పరిస్థితుల కారణంగా పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ఒక ప్రక్క వైద్యులు, ఏఎన్ఎంలు, వాలంటీర్లు, పారిశుద్ధ్య కార్మికులు, పంచాయతీ సిబ్బంది గ్రామంలో అనేక సేవలు అందిస్తున్నారని, అభివృద్ధికి ప్రజలందరూ సహకారాన్ని అందించాలన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే వరవడితో రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మనం మన పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా స్థానిక గ్రామ పంచాయతీ వద్ద బుధవారం నాడు మనం మన ఆరోగ్యం పరిశుభ్రతపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం పలు విషయాలపై ప్రజలకు వివరించి తెలియజేసి అనేక సూచనలు సలహాలు చేశారు. గ్రామంలో పరిశుభ్రతపై అందరూ అవగాహన పెంచుకోవాలని, ప్రజలంతా ఆరోగ్యంపై దృష్టి సారించి వ్యర్థాల పోరాటంపై అధికారులకు సహకరించాలన్నారు. గ్రామంలో 70 మంది సిబ్బంది పనిచేస్తూ 5 ట్రాక్టర్లను చెత్త చెదారాలకు వినియోగిస్తున్నామని, ప్రతి ఒక్కరూ కూడా సహాయ సహకారాలు అందించాలని, గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని విధి విధానాలను అందరికీ వివరించారు. ఒక జేసీబీ 6 అప్పీలు కూడా ప్రతిపాదం అయ్యాయన్నారు. రావులపాలెం గ్రామ ప్రజలందరూ కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనం మన పరిశుభ్రత అంటే వ్యర్థాలపై వ్యతిరేక పోరాటం కార్యక్రమంలో 7వ దాని నుంచి స్టార్ట్ అయ్యి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పుట్టిన సందర్భంగా ముగిసిన 20 కార్యక్రమానికి సహకరించిన ప్రజలందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఇంకా పారిశుద్ధ్య నిర్వహణను ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉద్దేశంతో మన ప్రభుత్వం చేపట్టిన ఈ ఇంటి ప్రతి అంటే ఇది ప్రతి ఇంటికి 2 రూపాయలు అంటే నెలకి 60 రూపాయలు చెప్పిన విరాళం సేకరించి ఇంకా ప్రతిష్టాత్మకంగా చేపట్టాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఇది ఏంటంటే ఈ 2 రూపాయల వసూలు అనేది ప్రజల భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశమే తప్ప ఏదో బలవంతంగా వసూలు చేసి కాదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఎంతో సహకరించి ఈ 2 రూపాయల కార్యక్రమం జీవితం చేస్తే ఇంకా మేము సుమారు 1 జేసీబీని పారిశుద్ధ్య నిర్వహణకు అలాగే 6 అప్పీలు కొనడానికి కూడా ప్రతిపాదన సమర్పించున్నాం జిల్లా పంచాయతీ అధికారి వారికి. ఈ అన్ని ఇది వచ్చిన వెంటనే కూడా ప్రతిరోజు కూడా అవసరమైతే సిబ్బందిని ఇంకా కొంతమంది నియమించుకుని ప్రతిరోజు కూడా కొంత ఇంకా రోజుకి అంటే ఇప్పుడు ప్రజెంట్ రోజు చేయడం. పారిశుద్ధ్యం నిర్వహణ ఎంతో ముఖ్యమైనదిగా మీ అందరికీ ఎంత ముఖ్యమైనది కూడా మీ అందరికీ మన ప్రజానికానికి తెలుసు. దీంట్లో కూడా మీ సహకారంతో ప్రజల సహకారంతో ఈరోజు సుమారు 70 మంది సిబ్బందితో 5 ట్రాక్టర్లు 30 తొట్టిరిక్షలతో కూడా పారిశుద్ధ్య నిర్వహణ ఏ విధమైన ఆటంకం కలగకుండా రోజువారీ ఇంటింటికి వెళ్ళి తడి చెత్త పొడి చెత్త కూడా సేకరణ చేయడం జరుగుతుంది. కోవిడ్ సెకండ్ వేవ్ విస్తరించిన కారణంగా ప్రజలు కూడా ముఖ్యంగా మాస్కు అలాగే సామాజిక దూరం పాటిస్తూ కూడా తమ ఆరోగ్యం తమ కాపాడుకుంటే కూడా మన గ్రామ యంత్రంగా ముందుగా ఆరోగ్యం ముందుగా ప్రగతి చెందుతుంది. రాబోయే సంక్రాంతి కారణంగా మన వేరే జిల్లాలు వేరే రాష్ట్రం నుంచి కూడా ప్రజలు కోనసీమ జిల్లాలకు వస్తారు. మన కోనసీమ ముఖ్యధరణ రావులపాలెం కూడా శానిటేషన్ ఎంత ఎఫెక్టివ్గా చేయగలిగితే వాళ్ళు అంత సంతృప్తి కూడా వెళ్తారు. కాబట్టి ప్రజలు కూడా ఈ సంక్రాంతి అనేది దృష్టి పెట్టుకోకుండా పార్జీ నగరం గ్రామ పంచాయతీకి సహకరించి వస్తుందిగా కోర్చు మరి ఒకసారి విజ్ఞప్తి చేస్తాం. మన రోజు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే మనది రావులపాలెం సెంటర్ సుమారు 30 కిలోమీటర్లుగా గ్రామం విస్తరిస్తున్న గ్రామం పూర్వం కంటూ కూడా పూర్వం సిబ్బందితోనే ఇప్పుడు నిర్వహణ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఇంకా సహకరిస్తే కూడా ఇంకా మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ చేయడం జరుగుతుంది. కానీ మా గ్రామ ప్రజలు కూడా ఎంతో మాకు వివాహ సహకరించింది. అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ మేము అధిగమించి